నమస్తే అండి, అమ్మగారు ముద్ద వంటింటికి స్వాగతం. మీరు మంచి మంచి వంటలు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, ఈరోజు మనం నెల్లూరు కొరమేని చేపల పులుసు తయారు చేసే విధానం తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు 100 గ్రాములు చింతపండు, 1 పెద్ద ఉల్లిపాయ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి, 4 టమోటాలు కట్ చేసుకోవాలి, పోపు దినుసులు, కరివేపాకు, కొత్తిమీర ఎక్కువగా తీసుకోవాలి. చేపల పులుసులో పొడికి కావలసినవి పదార్థాలు 2 కొబ్బరి, ధనియాలు, మెంతులు, తెల్లగడ్డలు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు. తరువాత కొరమేని చేప ముక్కల్ని ఉప్పు పసుపు వేసుకొని శుభ్రంగా కడిగి 1 గిన్నెలోకి తీసుకోవాలి. తగినంత ఉప్పు, పసుపు, కారం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వెడల్పాటి గిన్నె పెట్టుకొని 1/2 కప్పు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాము. పోపు దినుసుల్లో తెల్లగడ్డలు, మిరియాలు కూడా యాడ్ చేసుకుందాము. ఇవి కాసేపు కలిపెట్టుకొని ఉల్లిపాయలు, టమోటా ముక్కలు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకుందాము. తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. ఇలా కాసేపు కలుపుకొని ఫ్రై చేసుకొని పసుపు, ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాము. ఇవి కొంచెంసేపు కలుపుకొని ఫ్రై చేసుకొని కాసేపు మూత పెట్టుకుందాము. ఇప్పుడు మూత తీసుకొని బాగా కలుపుకొని కారం ఎక్కువగా వేసుకుందాము. చేపల కూర కదండి, బాగా స్పైసీగా ఉండాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు పులుసుని యాడ్ చేసుకుందాము. కొంచెం నీళ్లు కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం కలుపుకొని కాసేపు ఉడకనిద్దాము. చూసారు కదండి, పులుసు తెల్లుతుంది. ఇప్పుడు చేప ముక్కల్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి అలా కలుపుకోవాలండి. మళ్ళీ కలపకూడదు, దాన్ని కదిలించకూడదు. అసలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చిక్కబడే వరకు. ఇప్పుడు ఒక బాండలు పెట్టుకొని దాంట్లో ధనియాలు, మిరియాలు, మెంతులు కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాటిని రోట్లో వేసుకొని దంచుకోవాలి. కొంచెం కొబ్బరి, తెల్లగడ్డలు కూడా వేసుకొని మెత్తగా దంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పులుసు ఉడికిందో లేదో చూద్దాము. బాగా చిక్కబడిందండి, చూసారు కదా, ఇట్లా పొడగలుగా వస్తున్నాయి. ఇప్పుడు మనం దంచుకున్న పొడిని యాడ్ చేసుకుందాము. చేపల కూరలోకి పొడేయండి, ఇంపార్టెంటు. బాగా టేస్ట్ రావాలంటే పొడి కంపల్సరీగా టేస్ట్గా చేసుకోవాలండి. మనం ఇలా వేసుకొని కాసేపు ఉడకనిద్దాము. చూశారు కదా, నూనె ఎలా బాగా పైకి తేలుతుందో. గెరిటితో అస్సలు కలపవాకండి. ఈ విధంగా గిన్నెని తిప్పుతూ కలపండి. రెడీ అయిపోయిందండి చేపల పులుసు. కొత్తిమీర చల్లుకుందాము. గుమ్మగుమ్మలాడే నెల్లూరు కొరమేని చేపల పులుసు రెడీ అయిపోయింది. చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుందండి నెల్లూరు కొరమేని చేపల పులుసు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సౌజన్య భువనగిరి.